हाय अंडी, वेलकम टू वारेवा जयस किचन। अंदर बागुन्नारु अनुकुंटुन्नानंडी। ईरोजु एर्लीगा लेचानु, वर्क अंता अयिपोयिंदंडी। एर्लीगा लेसि वर्क अंता चेसुकोवडानिकि प्रयत्नं चेस्तुन्नानंडी, एंदुकंटे रेपु मल्ली स्कूल स्टार्ट अयिपोयायि। मेमु 9 लोपल स्कूल्लो उंडाली। ईरोजु ओक्क रोजु फुल् रेस्ट अंडी, इंका रेपु नुंचि स्टार्ट अयिपोतुंदि। ఇంకా పిల్లలందరూ స్కూల్కి వచ్చేస్తారు, తెలుసు కదండి. ఇన్ని రోజులు పిల్లలు ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసులు విని విసిగొచ్చిపోయింది వాళ్ళకు కూడా. ఇంక ఇప్పుడు అంతా ఫ్రెండ్స్తో కలిసి టీచర్స్తో కలిసి హ్యాపీగా స్కూల్లో చదివేసుకుంటారు. ఈ కరోనా రాకుండా ఉంటే, ఇంకా కేసెస్ రాకుండా ఉంటే చాలా బాగుంటుంది. కేసెస్ వస్తే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది, అంతే కదండి. చూసారా అండి, వర్క్ అంతా అయిపోయిందండి. ఇంకా కిచెన్లోకి వెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయాలండి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని అడిగితే ఏదన్నా చేయంటారు పిల్లలు అయితే. ఇక్కడ చూడండి, చిన్న మనీ ప్లాంట్ ఇప్పుడు ఆకులు వస్తున్నాయి. బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా ఈరోజు పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటానండి. బిజీ అయిపోతే అంతే కదండి, ఎప్పుడు వర్క్ అప్పుడు చేసేసుకుంటే హాయిగా ఉండొచ్చు, ఇంకా అంతే కదండి. చూసారు కదండి, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా. మార్నింగ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు అసలు, ఇదే పనా, ఇదే పనా? కుట్టి బాబు ఫోన్ చేసి చూసారండి, ఇదే పని. ఇంకా మార్నింగ్ లేస్తే ఇదే పని, ఓ పని చేసేదే, ఏం లే హెల్ప్ చేసేదే మమ్మీకి. త్రిషు, నువ్వు వచ్చి హెల్ప్ చేస్తావా? మాట్లాడుతున్నావు మార్నింగ్ నుంచి, ఏంటి నీకైతే పని లేదు, మాకు చూడు ఎంత పని ఉందో. టైం పాస్ చేస్తే అయిపోయింది మార్నింగ్ లేచి. పద టిఫిన్ చేసుకుందాం, ఏదైనా ఏదైనా చేసుకుందాం. ఆలోచిద్దాం రా, కిచెన్లోకి వెళ్ళి. అమ్మా ఏం చేస్తున్నావు? అదే బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ టెస్ట్ చేసేస్తాను. అప్పా బాగుంటుంది, నైన్ అయిపోయింది, తొందరగా చేసేసి. తొందరగా అంటే బ్రెడ్ అవుతుంది కదా. ఇగో క్యాబేజీ, కొంచెం క్యాప్సికమ్, టమాటో వేసేసి చేసేస్తాను. ఆలు తొందరగా అయిపోతుంది, టేస్ట్గా చేస్తాను చాలా. సరే చేయండి. ఈ బ్రెడ్ టేస్ట్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత, ఆయిల్ వేడైపోయింది చూడండి, ఇప్పుడు కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకున్నాను, ఒక 4 పీసెస్ కోసం చేస్తున్నానండి నేను, అందుకే క్వాంటిటీ తక్కువ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, ఆనియన్స్ ఇలా కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుందండి. తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ పీసెస్ వేసుకోవాలి, అలాగే సన్నగా కట్ చేసిన క్యాబేజీ పీసెస్ కూడా వేసేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి క్యాబేజీ కూడా. ఇదంతా ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకోవాలి, కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అయ్యే అవసరం కూడా లేదండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు అండి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటో ఒకటి పెద్ద సైజ్ తీసుకున్నానండి. ఈ టమాటో కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ కొద్దిగా సాఫ్ట్ అయినాయండి. ఇప్పుడు ఇప్పుడు దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి, టేస్ట్ తగ్గట్టు రెడ్ మిర్చి కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బ్రెడ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూస్ చేసుకోవాలండి. సాల్ట్ కూడా హెల్త్కి అంత మంచిది కాదు కదండి, కొద్దిగా తక్కువ పడుతుంది, చాలా మంచిదండి హెల్త్కు. ఈ మధ్యన సాల్ట్ పులుపు తక్కువ చేసి వాడమనే చెప్తున్నారు కదండి డాక్టర్స్ అందరూ. ఆయిల్ అయితే మెయిన్, ఆయిల్ చాలా తక్కువ వేసుకొని చూస్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై కావాలండి. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి మనము ఆలు వేసుకోవాలి. నేను ఆలుని 2 చిన్న సైజ్ ఆలుని
ఆల్్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇంకో ఇలా తురిమేసేసుకోవాలండి తురిమేసుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది ఇలా నేను ఆలు మొత్తం తురిమేసుకుంటానండి ఇప్పుడు ఈ ఆలు మొత్తం తురిమేసుకున్నానండి నేను 2 చిన్న సైజ్ ఆలు తీసుకుంటాను ఆలు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ ఉంటే కూడా క్యారెట్ వేసుకోవచ్చు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి ఆలు మాత్రం కంపల్సరీ ఆలు వేయడం వల్ల బైండింగ్ మంచిగా వస్తుందన్నమాట బ్రెడ్లో పెట్టినప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆలు అయితే పిల్లలకి ఇష్టం కదండి ఆలు వల్ల మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఏ కూరగాయలు వేసుకున్నా కూడా ఆలు కంపల్సరీ యాడ్ చేయాలి ఇదంతా కొద్దిగా ఫ్రై కావాలండి ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకోవాలి చల్లారబెట్టుకున్నాక ఒక బ్రెడ్లో స్టఫ్ చేసేసి బ్రెడ్స్ని ఫ్రై చేయడమే ఎప్పుడైనా టిఫిన్ ఏ తినాలో అర్థం కానప్పుడు ఈ విధంగా బ్రెడ్ చేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి అంతే నేను బ్రెడ్ ఇది వచ్చేసి వైట్ బ్రెడ్ అండి బ్రౌన్ బ్రెడ్ కూడా చేసుకోవచ్చు వేడిగా ఉందండి ఆకలి వేస్తుందంట అందుకే తొందర చేసేస్తున్నాను ఇలా మనం అంతా బ్రెడ్కి బ్రెడ్ పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి చేసేసుకొని బటర్ కానీ ఘీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే ఇష్టముంటే సాస్ కూడా వేసుకోవచ్చు లోపల లేకపోతే పైన తినేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని మనం ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి నేనైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని బ్రెడ్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా అవుతాయి ఇలా ఒకసారి తిప్పేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ మళ్ళీ సైడ్కి వేసుకోవాలండి కొద్దిగా వేసుకోవాలి కొంచెం బ్రెడ్ ఫ్రై అంటే కొంచెం ఆయిల్ పడుతుంది ఈ అప్పుడప్పుడు ఆయిల్ ఎక్కువ తింటే ఏం కాదు అంతే కదండి ఇది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బ్రెడ్ అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసిందో చూసారా ఇలా కట్ చేసేసుకొని ఈ విధంగా కీరాతో సాస్తో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసి డెకరేషన్ చేసేస్తే పిల్లలు ఎందుకు తినరు చెప్పండి ఒకటి కాదు రెండు కాదు మూడు తినేసేస్తారు ఒకటేసారి టిఫిన్ ఓకే థ్యాంక్ యూ స్పెషల్ టిఫిన్ రెడీ అయిపోయింది ఇంకా తినేసి ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఆలు బ్రెడ్ టోస్ట్ ఇలా చేసుకున్నాను ఈజీగా మీరు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలండి చిన్న వ్లాగ్ అండి ఇది మార్నింగ్ రొటీన్ వర్క్ అలాగే బ్రేక్ఫాస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కంపల్సరీ పెట్టండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్.